ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో జగన్ తెలుసుకున్నాడా జయహో అంటున్న జనం. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎవరి మాట వినరు, అతనికి చాలా పొగరు, ఎవరినీ లెక్క చేయరు అని కొంతమంది జగన్ గురించి వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. అవన్నీ నిజమేనా, కావాలని చేస్తున్నారా అంటే మాత్రం కావాలనే చేస్తున్నారని ఉద్దానం ప్రాంతంలోని జగతి గ్రామంలోని కిడ్నీ బాధితులు అంటున్నారు. ఇప్పటి వరకు చాలా మంది రాజకీయ నాయకులను చూశాం కానీ జగన్ లాంటి నాయకుడిని ఇప్పటి వరకు చూడలేదని అంటున్నారు. కిడ్నీ బాధితుల తరపున పోరాడుతున్నది జగన్ ఒక్కడే అని మీడియా ముఖంగా వారు చెప్పారు కూడా. అయితే జగన్ గురించి ప్రజలే కాదు కొంతమంది ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కూడా జగన్ పనితీరు ప్రశంసిస్తున్నారు, ప్రతిపక్ష నాయకుడిగా బాగా రాణిస్తున్నారని అంటున్నారు. అంతేకాదు వైఎస్ఆర్ ను జగన్ ఫాలో అవుతున్నారని అందుకు కొన్ని ఉదాహరణలు కూడా చెప్తున్నారు. వైఎస్ఆర్ దగ్గరికి ఎవరైనా వికలాంగులు వస్తే వైఎస్ఆర్ కూడా వాళ్లతో పాటు కింద కూర్చుని మాట్లాడేవారని జగన్ కూడా ఇప్పుడు అదే ఫాలో అవుతున్నారని అంటున్నారు. అంతేకాదు ఒక అడుగు ముందుకేసి ప్రజలను కుర్చీలో కూర్చోబెట్టి తాను నిలబడుకుని మాట్లాడటాన్ని బట్టి చూస్తే జగన్ పై కొంతమంది చేసే ఆరోపణలు నిజం కాదని అనిపిస్తుందంటున్నారు. ప్రత్యేక హోదాకు సంబంధించి ఎంపీలతో రాజీనామా చేయించని విషయంలో టీడీపీ జగన్ పై విమర్శలు చేస్తున్నా వైఎస్ జగన్ మాత్రం ఏదైనా సాధించాలంటే పట్టు విడుపులు అవసరం అన్నట్లు మాట్లాడారు. ఏది ఏమైనా వైఎస్ జగన్ ఎక్కడ తగ్గాలో తెలుసుకుని ముందుకు వెళ్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడగా వైసీపీ అభిమానులు మాత్రం హర్షం వ్యక్తం పరుస్తున్నారు.